కర్ణాటకలో గెలుపుతో హస్తం పార్టీలో కొత్త జోష్ వచ్చింది. రాష్ట్రంలో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు నేతలు. ఇప్పటికే ఎన్నికల ప్రిపరేషన్ మొదలుపెట్టింది పిసిసి. ఓటర్లను ఆకర్షించేలా మానిఫెస్టో తయారు చేయడం, దాన్ని అంతే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తోంది. ఇక డిక్లరేషన్ విడుదల సమయంలో ఇప్పటికే రాహుల్, ప్రియాంక గాంధీలు రాష్ట్రానికి వచ్చారు. మరిన్ని డిక్లరేషన్లు రిలీజ్ చేసేందుకు జాతీయ నేతలను రాష్ట్రానికి రప్పించే ఆలోచనలో ఉన్నారు లీడర్లు. కర్ణాటక గెలుపును స్ఫూర్తిగా తీసుకుని నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కర్ణాటక గెలుపును కింది స్థాయి కార్యకర్త వరకు తీసుకెళ్లే పనిలో పడింది పిసిసి. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న డీసీసీ ప్రెసిడెంట్ల నియామకాన్ని అధిష్టానం భర్తీ చేసింది. మరో ఒకటి రెండు రోజుల్లో మరికొంతమంది పిసిసి వైస్ ప్రెసిడెంట్లు, పిసిసి జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధుల పోస్టులను కూడా భర్తీ చేయనుంది. దాంతోపాటు బూత్, గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు ఉన్న కమిటీలను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది పిసిసి. కర్ణాటక గెలుపు తర్వాత హస్తం నేతలు మరింత స్పీడ్ పెంచారు. నియోజకవర్గాల్లో అనుచరులకు, క్యాడర్కు టచ్ లో ఉంటున్నారు. ఇప్పటి నుంచే గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. కొంతమంది నేతలు నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. కోదాడ, హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండాలని చెప్పారు. ఒక స్పష్టమైన సందేశం, మనము ఎన్నికలు సిద్ధం, ఎన్నికలకి సిద్ధము, మన కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటున్నాము. నేను ఎప్పుడు చెప్పినా, మళ్ళీసారి చెప్తున్నా, కోటాలో 50,000 మెజారిటీ కంటే నేను అందరూ 50,000 మెజారిటీ కంటే ఒక్క ఓటు మెజారిటీ తగ్గినా నేను రాజకీయానికి తప్పకుండా చెప్తా. ఇక సీనియర్ నేత జానారెడ్డి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అటు ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎవరి నియోజకవర్గాల్లో వారు వరుస మీటింగ్లు నిర్వహిస్తున్నారు. టికెట్ కన్ఫామ్ అనుకున్న సీనియర్ లీడర్లు, బలమైన నేతలు ఇప్పటి నుంచే నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా హస్తం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల సన్నాహక సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో క్యాడర్కు దగ్గరయ్యే పనిలో పడ్డారు. మరోవైపు పీసీసీ హైకమాండ్ కూడా ఆశావాహులకు పార్టీ పదవులను కట్టబెట్టి మరింత యాక్టివ్ చేసే పనిలో పడింది.